మనసు కుదురుగాలేదు. ఆ అమ్మాయినే ఆలోచిస్తూ, ఆ అమ్మాయి గురించే తలస్తూ, ఆ అమ్మాయితోనే మాట్లాడుతూ, ఆ అమ్మాయితో స్నేహం చేస్తూ, ఆఖరిగా ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయాడండి. ఈ మధ్య ఒక తల్లి వచ్చి బాధపడుతూ ఉంది. ఏమిటంటే, మా అమ్మాయి ఆత్మీయురాలయ్యా, మా అమ్మాయి బాప్తిజం కూడా తీసుకుందయ్యా, మా అమ్మాయి మన కలువరి టెంపుల్ సభ్యురాలేనయ్యా. కానీ అదేమిటో వెళ్ళి వెళ్ళి విశ్వాసీ కానటువంటి వ్యక్తిని ప్రేమించిందయ్యా, ఆత్మీయుడు కానటువంటి అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది. ఆ అబ్బాయితో మాట్లాడాం, నాయన మా అమ్మాయి ఆత్మీయురాలు, క్రైస్తవురాలు, విశ్వాసి, మరి విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, అది వాక్యానుసారం, నువ్వేమో విశ్వాసివి కాదు, విశ్వాసివి కానీ నువ్వు విశ్వాసి అయిన మా అమ్మాయి ఒకవేళ పెళ్లి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనస్పర్ధలు వచ్చేస్తాయి, ఖచ్చితంగా కుటుంబంలో విశ్వాసము వేరైనప్పుడు అనేక వ్యవహారాల్లో అనేక విషయాల్లో వ్యత్యాసాలు ఉంటాయి, వ్యతిరేకతలు వస్తాయి. అతడు ఖచ్చితంగా చెప్పేశాడు, మా ఇంట్లో ఉన్నవాళ్ళు క్రైస్తవ వివాహానికి ఒప్పుకోరు. అతను ఖచ్చితంగా చెప్పేస్తున్నాడండి, ఏమంటే మా ఇంట్లో వాళ్ళు క్రైస్తవ వివాహానికి ఒప్పుకోరు. అంటే అర్థం ఏమిటంటే, అమ్మా మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను కానీ మా అమ్మ నాన్నను బాధ పెట్టేంతగా మాత్రం ప్రేమించటం లేదు, మా అమ్మ నాన్నను వ్యతిరేకించి వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి క్రైస్తవ వివాహం నేను చేసుకోలేను, ఖచ్చితంగా చెప్పేశాడండి. కానీ ఎవరో మురుకురాలు చెప్పమంటారా, ఇదే మురుకురాలు. ఇదేమంటుందంటే, ఒకవేళ క్రైస్తవ వివాహం వాళ్ళు చేసుకోకపోయినా సరే నేను మాత్రం సిద్ధంగా ఉన్నాను. బుద్ధి లేదు ఈ మనిషికి. అవిశ్వాసి తన విశ్వాసం పట్ల ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉంటే, విశ్వాసి అయినటువంటి ఈ అమ్మాయికి బుద్ధి లేదే, అమ్మతో నాన్నతో తెగించి చెప్పేస్తుంది, నేను అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. అమ్మ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కరెక్టే, కానీ ఆ అబ్బాయి క్రైస్తవ వివాహం చేసుకోడు. ఆ అబ్బాయి ఏ విధంగా చెప్తున్నాడో, మా ఇంట్లో వాళ్ళు క్రైస్తవ వివాహానికి ఒప్పుకోరు అని ఖచ్చితంగా చెప్తున్నట్టుగా మరి అమ్మాయి చెప్పాలి కదండి. అయితే మా వాళ్ళు కూడా క్రైస్తవ వివాహం కాకుండా వేరే వివాహానికి ఒప్పుకోరు. విశ్వాసానికి విలువలకు కట్టుబడి ఉన్న కుటుంబము అని ఈ అమ్మాయి తేల్చి చెప్పాలి కదండి. ఆ తల్లి వచ్చి బాధపడుతుంది, మా అమ్మాయి చెప్పట్లేదయ్యా, ఆ అబ్బాయి మాత్రం చెప్పేస్తున్నాడయ్యా. సంగమా సిగ్గుచేటం, క్రైస్తవ యవ్వన సమాజమా సిగ్గుచేటం, నీ విశ్వాసాన్ని నీ నమ్మకాన్ని తాకట్టు పెట్టి నీ జీవితాన్ని విలువలు లేకుండా చేసుకోవద్దని మనవి చేస్తున్నాను. విశ్వాసివైన నువ్వు అవిశ్వాసిని చేసుకుంటే వారి కుటుంబానికి ఇబ్బంది అవుతుంది, నీ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. రేపటి దినాన బిడ్డలను పెంచే విషయంలో నీ విశ్వాసంలో నీ బిడ్డలను పెంచలేవు, వారి విశ్వాసంలో ఆ బిడ్డలను పెంచలేవు. ఎటు కాకుండా పోయేది బిడ్డలు, వారి భవిష్యత్తు. కాబట్టి మూర్ఖమైన తెలివి తక్కువ ప్రేమల్లో పడి ఇలా కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయొద్దని మనవి చేస్తున్నాను.